మన ధ్యానము నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆ పౌలు గారు ఫిబ్రవరికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చు చదవగా చదువుగా విందాం విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా ఆ కొనుపోబడిను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యమును పొందెను కాగా దేవుడతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు చాలండి ప్రియమైనటువంటి దేవుని బిడలరా గతించినటువంటి వారములో కూడా మన దేవుని వాక్యమును ధ్యానము చేస్తాం ఎలా ఉంది నీ సాక్ష్యము అనే అంశాన్ని నేను తీసుకోవడం జరిగింది కనుక క్రైస్తవునికి ప్రాముఖ్యంగా ఉండవలసింది సాక్ష్యము కావాలి సాక్ష్యము లేకపోతే క్రైస్తవుడు ఎలాంటి వాడని చెప్పాను చచ్చిన వానితో సమానము ఈరోజు బైబుల్ పట్టుకోవడం గొప్పతనమే కాదంట లేదు ఈరోజు మనము దేవుని మందిరాలకు రావటం గొప్పతనమే దానిని కాదంట లేదు ఈరోజు మనము దేవుని మహిమపరిచే కోణాలలో ఏంటి అనేక రీతులుగా మనం నడిపించబడుతున్నాం చాలా గొప్ప చాలా మంచిది కాదంట లేదు కానీ ప్రాముఖ్యంగా దేవునిలో ఉన్న ప్రతి వానికి ఈవెన్ సేవకునిగా నాకు మీకు అందరికీ కూడా కావలసినటువంటి ప్రాముఖ్యం అనేది ఏటో తెలుసా సాక్ష్యము కావాలి సాక్ష్యము అనేది లేకపోతే సేవకుడు ఎన్ని మర్మాలు చెప్పి ఎంత వాక్యము చెప్పినా గంటల తరబడి వాక్యాలు చెప్పిన మర్మాలు విశదీకరించినా సాక్ష్యము లేకపోతే పెద్ద గుడ్డు సున్నా ఇంకా అంతకు మించి మనం బిరుదేమీ ఇవ్వక్కర్లేదు ఏమి ఎందుకంటే బైబిల్ గ్రంథములో కొంతమంది యేసు క్రీస్తు ప్రభు యకు వచ్చరయ్యా నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా నీ నామమున మేము ప్రవచించలేదా నీ నామమున అద్భుతాలు చెయ్యలేదా అని అంటూ ఉంటుంటే అన్నీ ఆలకించిన దేవుడు ఒక మాట అన్నాడు మీరెవరు అన్నాడు మీరెవరు అంటే అన్ని కార్యాలు చేశారు కదా అద్భుతాలు జరిగాయి ప్రవచించారు దయ్యాలు వెల్లగొట్టారు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తారు కానీ దేవుని దగ్గర వానికి ఏమాత్రం కూడా సాక్ష్యం అనేది కనబడతలేదు ఈ లోకంలో నీకు సాక్ష్యం ఉండొచ్చు అయ్యా చాలా చక్కగా వాక్యం చెబుతారండి పలాన సేవకుడు అని సాక్ష్యం ఉండొచ్చు లేకపోతే పలానా సహోదరి సహోదరుడు చక్కగా ప్రార్థన చేస్తాడండి అని సాక్ష్యమునికి ఉండొచ్చు లేకపోతే దేవుని పని అంటే పడి పడి చేస్తాడండి బాబు దేనికి కూడా అంత ప్రాధాన్యతనివ్వకపోయినా దేవుని పని అంటే ప్రాధాన్యతనిస్తాడండి సాక్ష్యం సాక్ష్యమునికి ఉండొచ్చు కానీ అన్ని రకాలుగా నీవు వాడబడుతున్నా సరే ఆ ఆ జీవితములో మాత్రము దేవునికి నచ్చక అంటే ఒక రకంగా ఒక రకంగా మనుషులకు నచ్చుతున్నాడు మానవుడు వాక్యం చెప్పడములో పరిచయం చేయడములో పాటలు పాడడములో వాక్యాలు చదవడములో అండ్ దేవుని కార్యాలను పాల్గొనడములో మనుషులకు నచ్చుతున్నావు కానీ ఎవరికి నచ్చడం లేదు దేవునికి నచ్చటం లేదు అదే చెబుతుంది నా నామమున దయ్యాలు వెళ్ళగొట్టారు మంచిది ప్రవచించారా అద్భుతాలు చేస్తారా ఎవరు మీరు అంటే ఒక రకంగా మీరు ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా ఏసయ్య మాట్లాడుతూ ఉన్నాడు ఒక మాట చెబుతున్నాను ప్రియులరా క్రైస్తవుడుగా ఎన్ని వారాల నుండి నెలల నుండి సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు నీవు బాప్తిస్మము తీసుకుని ఎంత కాలం అవుతుంది ఎన్ని సంవత్సరాలు అవుతూ ఉన్నాయి నీ సీనియర్టీ అంతా ఎప్పటికైనా సరే ఏమైనా నీ జీవితంలో ఇన్ని వారాలు బైబిల్ పట్టుకున్నావు కదా మందిరానికి వస్తున్నావు కదా శుక్రవారాలు ఆదివారాలు గృహ కూటాలు ఆ ఆ కూటాలు ఈ కూటాలకు అటెండ్ అవుతున్నారు కదా ఆ కూటాల ద్వారా ఆ కూటాలలో దేవుడు మాట్లాడిన మాటల ద్వారా ఏమైనా ఒక సాక్ష్యాన్ని మనము సంపాదించుకునే బిడలగా ఎప్పటికీ మనం ఏమైనా ఉండగలిగామా వాక్యము చెబుతుంది ప్రియురా హనోకు జీవితంలో మనం నేర్చుకుంటూ ఉన్నాము అతడు అట మూడు వందల ఎన్ని సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు జీవించి ఉన్నాడానికి మరణము లేదు ఆ హనుకు కోసము దేవుని లేఖనము ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తుంది అండి ఆ సాక్ష్యం ఎవిడో తెలుసా అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండునని సాక్ష్యమును పొందెను కొనిపోబడక మునుపు అంటే ఈ భూమి మీద ఉన్న హనోకు గారు దేవునితో వెళ్ళకముందు వెళ్ళ అంటే దేవునితో వెళ్ళిపోకముందు భూమి మీద ఉండగా ఏం పొందుకున్నాడట సాక్ష్యమును సంపాదించుకున్నాడు దేవునికి స్తోత్రం చెల్లిందాం అలేలుయా అలేలుయా అంటే ఈ లోకములో నువ్వు ఒక సాక్ష్యమును సంపాదించుకోవాలంటే ఏమి చెయ్యాలి అంటే నీ మనస్సు మారుతే ఒక సాక్షి మా నువ్వు సాక్షిగా ఉన్నట్లే నీ మనసు మారకుండా నువ్వు సాక్షిగా ఏమాత్రము కూడా ఉండలేవు కానీ ఒక మాట అంటున్నాను పిల్లరా నువ్వు క్రైస్తవుడు కనుక నీవు నీ దేవుడు పరిశుద్ధుడు కనుక వాక్యం అంటుంది మీరు నువ్వు పరిశుద్ధులై ఉండండి మరి దేవుని యొక్క సన్నిధికి వస్తున్న మనము ఏమైనా ఇటువంటి సాక్ష్యాలు మనము సంపాదించుకోగలుగుతున్నామా కానీ వాక్యం చెబుతుంది పిల్లరా నువ్వు చచ్చిపోకముందు బ్రతికి ఉండగా ఒక సాక్ష్యమును సంపాదించు ఒక సాక్ష్యమును సంపాదించు అది పది మందికి ఉపయోగపడే సాక్ష్యమై ఉండాలి బ్రతికితే అలాగ బ్రతకాలండి అలాగ బ్రతకాల పలానా ఓడి ఎలా బ్రతికాడు చూసారా అలాంటి బ్రతుకు బ్రతకాలండి బ్రతికితే గనుక లేకపోతే పలానా ఆవిడ బ్రతికిన చూసారా అలాంటి బ్రతుకు బ్రతకాలి బ్రతికినంత కాలము కూడా అలాంటి బ్రతుకు బ్రతకాలా ఎంతకాలం బ్రతుకుతో సుఖమేటండి అని ఆ సాక్ష్యాన్ని సంపాదించుకో ప్రిలేరా వాక్యము చెబుతుంది ఇదిగో సంగపు వెలుపటి వారి ఎడల నువ్వు మంచి సాక్ష్యమును సంపాదించుకోవాలి అంటే కనుక ఏ కలిగి ఉండాలటండి వాక్యం చెబుతుంది జ్ఞానము కలిగి ఉండండి రెండవది చెప్పాను సంగపు వెలుపట వారి ఎడల నువ్వేం చేయాలా మర్యాద చూపేటటువంటి వారిగా నువ్వు ఉండాలి అంతేకాదు ఒక సాక్షిగా నువ్వు బ్రతకాలి అంటే అందరికీ కనబడేది దేహం ఏం కనబడుతుంది మనం ఏం చూస్తాం పై వేస్తానే కదా చూసేది హృదయాన్ని ఎవరు చూస్తారు దేవుడు చూస్తాడు మానవుడికి కనబడేది కేవలము దేహము మాత్రమే కనీసం ఈ లోక ప్రజలకైనా ఆ దేహం మీదన్న మార్పుని ఏమైనా నువ్వు చూపించగలవా మతేసువర్తులు మనం చదువు ఎనిమిదవ అధ్యాయంలో ఒక గుష్ఠరోగం వచ్చాడు స్వస్థత పొందుకున్నాడు స్వస్థత పొందుకున్న తర్వాత ఏసా ఏమని చెప్పాడు తెలుసా ఇదిగో నీ దేహమును ఆ యాచకునికి కనుపరుచుకోవడానికి వెళ్ళు అన్నాడు ప్రియులరా అంటే ఒక మాట చెబుతున్నాను క్రైస్తవుడా క్రైస్తవుడా నీ దేహము ఎదుటివానికి ఎలా ఉండాలి చెప్పండి ఒక సాక్ష్యార్థమై ఉండాలి జాగ్రత్త నీ దేహము సాక్షార్థమై ఉండాలి ఇదేటండి ఇలా తయారైంది ఏంటండి వాడు అలా తయారయ్యాడేటి అసలు అసలు దేవుని మహిమపరచాలనుకుంటున్నాడా దేవుని అవమానపరచాలనుకుంటున్నాడా అన్న సాక్ష్యం వద్దు నువ్వు క్రైస్తవుడు అయితే నిన్ను చూసి నీ దేహాన్ని చూసి వాడు ఏం తెలుసా దేవుని మహిమపరిచే రీతిలో బ్రతకాలి దేవుని స్తోత్రం చెల్లిందా అలేలుయా అలాగ బ్రతకాలంటే నేను అంటున్నాను ప్రిలరా లోకములో ఉన్న ఆచారాలు నీ ఒంటి మీద రుద్దుకోవద్దు ప్రిల్లరా చెబుతున్నాను నీకు ఒక సాక్ష్యము రావాలి కావాలి దేవుని స్తోత్రం చెల్లిందాం అలేలుయా సరే ప్రిలరా మనకు ఒక సాక్ష్యం కావాలి ఇప్పుడు నా ఒక మాట అంటూ ఉన్నాను అన్నీ బాగున్నాయి నీకు తక్కువ లేదు తిండిలో కానీ బట్టలో కానీ అంటే బ్రతకడంలో కానీ తక్కువ లేదు తక్కువ లేని సమయాలలో సమృద్ధిగా ఉన్న సమయాలలో ఏసయ్యా నీకు వందనాలు అండం అది పెద్ద గొప్ప ఏమీ కూడా కాదు అని అంటున్నాను ఏసయ నీకు వందనాలు అండం మంచిదే సమృద్ధిగా ఉన్నప్పుడు అండం కంటే సమృద్ధి లేనప్పుడు నీ సాక్ష్యమును నువ్వు నిలవబెట్టుకోవాలి తినడానికి తికానా లేనప్పుడు ఉండడానికి నివాసం లేనప్పుడు అవకాశాలు లేనప్పుడు సౌకర్యాలు లేనప్పుడు ప్రభువా నీకు వందనాలు అని ఎవడ చెప్పగలుగుతూ ఉంటాడు అంటే నిజంగా దేవునిని హత్తుకున్నవాడు తప్ప ఇంకెవడా సాక్ష్యం చెప్పలేడు హబక్కు కంటున్నాడు అంజూరుపు చెట్లు పూయకున్నను ద్రాక్ష చెట్లు ఫలింపుకున్నను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డులో లేకపోయినను సాలల్లో పశువులు లేకపోయినను ఏంటి ఇన్ని రకాలుగా లేకపోయినా 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 ఏమంటుండ తెలుసా నేను యహోయందు ఆనందిస్తాను అంటున్నాడు దేవుని స్తోత్రం చెల్లిందా హలే ఒకటా రెండా ఏంటి సాలలో పశు దొడ్డులో గొర్రెలు లేవు అంజురూపు చెట్లకు పూత లేదు ద్రాక్ష చెట్లకు ఏమీ లేదు కాయలేవు అన్నీ నష్టలే అన్నీ నష్టాలే ఆ నష్టాల మధ్య హబక్కు అంటున్నాడు హబక్కు కొనే మాటకు అర్థము హత్తుకునుట లేదా కౌగలించుకునుట ఏమీ లేకపోయినప్పటికి కూడా ఏంటి ముడిసిపెట్టుకు మూలం లేదు దుఃఖపడలేదు వేదన చెందలేదు కానీ ఆ హబక్కు యొక్క నిరీక్షణ విశ్వాసం ఇవిడు తెలుసా నా కాళ్ళను లేడి కాళ్ళ చేసేవాడు ఆయనే ప్రస్తుతానికి నాకు నష్టాలు జరుగుతున్నాయా ప్రస్తుతానికి నాకు ఏమీ లేదా అన్ని రోజులు నాకు ఇలాగ ఉండేవి కావు ఒక మనుష్యుడు బ్రతికినంత కాలము సంతోషంగా ఉంటాడంటే ఉండలేడు బ్రతికినంతకాలం ఏడుస్తూనే ఉంటాడంటే ఏడుపు కూడా ఉండదు ఏదో కొన్ని రోజులు దుఃఖాలు ఉంటాయి కొన్ని రోజులు సంతోషాలు ఉంటాయి రాత్రి పగలు ఎలాగైతే ఉందో మానవుల జీవితంలో సుఖదుఖాలను దేవుడు జతపరచాడు అని వాక్యము చెబుతుంది ప్రిలిరాం ఏండి బాగున్నప్పుడేమో ఎగురుగొంతేసి బాగోలేనప్పుడేమో మన చతికిల పడ్డాము ఏమీ లేనప్పుడు హబక్కువలే నువ్వు మాట్లాడు నేను యహో అయ్యందు ఆనందిస్తానండి నా రక్షణకర్తైన హోవ ఎందు సంతోషపడుతూ ఉంటాను సాక్ష్యం ఉందా ఎదుటివాడు చెప్పాలి వాడికి తినడానికి ఏమి లేకపోయినా దేవుని ఎంత ప్రేమిస్తాడో అండి ఏంటి నివాసం లేదు ఏ దేవుని దూషిస్తున్నావా సరైనటువంటి వస్త్రము లేదు నీకు వచ్చింది కొనుక్కోవడానికి ఏమీ లేవు దేవుని దూషిస్తున్నావా దేవా దాన్ని బట్టి నీకు వందనాలు కనీసం చెట్టు కింద కాపురం చేసేవాడికైనా ఆ చెట్టు ఆకులను అలా నిలవబెట్టు ప్రభువా నా మీద ఎండ పడకుండా నీకు వందనాలు అని చెప్పేటటువంటి వారు ఉన్నారా ఏంటి వాక్యం చెబుతుంది నువ్వు స్తుతించాలి దేవుని గణపరచాలంటే ఒకసారి నీ కింద వారిని చూడు పెంటల మీద ఏంటి బయట పారవేసినటువంటి వేసినటువంటి ఉంటే చూసారా ఆ ఇస్త్రాకులు ప్రక్కన కూర్చుని ఏం చేస్తున్నాడు ఏరుకుని ఎంగిలి మెతుకులు ఏరుకుని తినేవాడిని చూసి నువ్వు అనుకోలే దేవా ఈ స్థితిని నాకు ఇచ్చావు నీకు వందనాలు ఆడికి కూడా ఈ స్థితిని ఈ ప్రభు ప్రార్థన చెయ్యి నీకంటే గొప్ప నువ్వు చూసి వాడికి బంగళం ఉంది వాడికి కారు ఉంది వాడికి ఒంటి మీద నక్కీసు ఉంది బంగారం ఉంది నాకెందుకు లేదని నీ భర్తనిగా నీ భార్యనిగా నువ్వు వేధించొద్దు అసలు వాక్యం తెలిసిన వాడు అయితే ఉన్న దానిలో నమ్మకంగా బ్రతకడం నేర్చుకోవయ్యా తగిన కాలము వస్తుంది తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించటానికి ఇష్టపడేవాడు తొందరపడొద్దు కానీ ఉన్న దానిలోను బట్టి నువ్వేం చేయాలా నమ్మకముగా ఉండడం మాత్రం నువ్వు నేర్చుకోగలిగితే వాక్యం అంటుంది నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఆశీర్వదాలు దేవుని స్తోత్రం చెల్లిందాం హలీ లుయా అని అంటున్నాను ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో కూడా ఈరోజు నీ సాక్ష్యము పడిపోకూడదు ఏమవలా నిలవబడాలి ఒకసారి యోగ గ్రంథానికి రండి ప్రిలరా యోగ గ్రంథానికి మనం వస్తే రెండో అధ్యాయం పదో వచనములో ఇలాగ వ్రాయబడి ఉన్నది అందుకతడు మూర్ఖుర్రాలు మాటలాడునట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింప తగదా అనిను ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు హల్లెలూయా మొదటి అధ్యాయములో రెండో అధ్యాయములో యోబు గారికి ఉన్న కష్టాలు అంతా ఇంత కాదండి ఎలాగున్నాయి అంటే యోబు గారికి పరిస్థితి ఒక నష్టం జరిగిందనుకోండి అది ఎవడైనా చెప్పడానికి వస్తున్నాడు చెబుతూ ఉన్నాడు వాడు ఇంకా చెబుతూ ఉంటుండే కానీ ఇంకొకటి పరిగెట్టుకుంటూ వచ్చేసాడట బాబు ఇదిగో మనకి ఈ నష్టం జరిగింది ఆ నష్టం జరిగిందని ఒకరి వెంట ఒకరు ఏ మోసుకొస్తున్నారు అండ్ ఏం మోసుకొస్తున్నారు సంతోషకరమైన వార్త లేదు దుఃఖకరమైన వార్తలు మోసుకొస్తున్నారు నీకు అలా జరిగింది నీకు ఇలా జరిగింది ఏ యోబు ఏమైనా దేవునికి అయిష్టుడా ఏ యోబు గారు దేవుని లెక్క చేయని వాడా యోబు కోసం మొదలధ్యాయులు మనం చదువుతూ ఉంటాము ఆ ఊజు అటువంటి వాడు ఎవడు లేడట ధనంలో కావచ్చు భక్తులు కావచ్చు ఇంకా యోబుతో మనము కంపేర్ చేయలేము ఎవరినో కూడా ఆ ఊజు దేశమందు యోబు ఒక మంచి ఒక ప్రత్యేకత కలిగిన వాడుగా ఉన్నాడు ఏంటి డబ్బులో అయితేనేమి గొర్రెల్లో అయితేనేమి గాడిదల్లో అయితేనేమి అలాగే ఇంకా ఒంటిల్లో అయితేనేమి అన్ని రకాలుగా దాసి దాసీలో అయితేనేమి అన్ని రకాలుగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు అంతేకాదు ప్రియులరా మొదటి వచనము చెబుతుంది అతడు యథార్థవర్తునుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నవాడు చెడుతనమును విసర్జించినవాడు ఒక ప్రక్క ఆధ్యాత్మికమైన జీవితంలో సాక్ష్యము సంపాదించుకున్నాడు ఒక ప్రక్క బాహ్య సంబంధముగా కూడా అతడు ధనవంతుడు అనే సాక్ష్యాన్ని కూడా సంపాదించుకున్నాడు ఇంతగా యోబు జీవితం నడిపించబడుతుంది ఏ తక్కువ లేదు ఏం కావాలంటే అది అనుభవిస్తూ ఉన్నాడు అటువంటి సందర్భాలలో ప్రిలర్ గమనించండి సాతనగడ వచ్చాడు గడ వచ్చిన దగ్గర నుండి కూడా నష్టాలు 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 జరుగుతూ ఉన్నాయి అంత నష్టం అనుభవించినప్పటికీ కూడా అండి ఒక రకంగా చూడండి వాదార్చువారు లేరు వాదార్చు ఎవరు ఉన్నారో లేరు ఆఖరికి సాటి అయిన సహాయముగా ఉన్నటువంటి భార్య కూడా చాకులాగా తయారయ్యిందండి యోబుకు బలెంలాగా తయారయ్యింది భార్య దొరికివానికి మేలు దొరుకునని వాక్యం ఉంటుంది కానీ యోబు గారి జీవితంలో భార్య దొరికిన వానికి ఏం దొరుకుతుంది మేలు కాదు అతడు ఆమె ఆ యోబు గారి ప్రక్కన బల్లెపు పోటుగా ఒక మేకుగా తయారైంది ప్రిలరా ఎందుకు తయారయ్యింది ముందు నుంచి అలాగే ఉందా గొర్రెలు గొడ్లు మేకలు గాడిదలు స్పర్శ సంపద డబ్బు ఐశ్వర్యం తొలగుతు తొలతొగుతున్నప్పుడు యోబు గారంటే ఎంత మర్యాద ఇచ్చు ఎంత మర్యాద ఇచ్చేదో యోబు అంటే ఎంత గౌరవం ఇచ్చేదో కానీ ఆ గౌరవం ఆ మర్యాద ఏమైపోయింది ఇప్పుడు ఏమైపోయింది ఎగిరిపోయింది ఆస్తి పోయినప్పుడే భర్త మీద భార్యకు గౌరవం పోయిందే పిల్లరా అన్నీ పోయినప్పుడు ఈ భార్య అంటుంది ఏటే ఏ బుర్రకాయ ఉందయ్యా బుర్రకాయ ఉందా అంటున్న మాట పిల్లరా మాట ఆఖరికి యోబు గారండి అరికాళ్ళం మొదలుకున్నట నడినెత్తి వరకు కూడా బాధగల కురుపులతో యోబు మొత్తబడ్డాడు కా పోతే పోయింది ఆస్తి ఒళ్ళైనా శుభ్రంగా ఉందా ఒళ్ళైనా క్షేమంగా ఉందట లేదు ఒంటి నిండా కూడా కురుపు నినట గోక్కోలేకపోతూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు అంత బాధ అనిపిస్తున్న యోబు అనాల మాట కానీ యోబు భార్య వచ్చి అంటున్నా మాట్లాడు తెలుసా ఇదిగో అతని భార్య వచ్చి ఇంకా నువ్వు యథార్థతను వదలకు ఇందువా దేవుని దూషించే మరణము కమ్మో అందుకు అతను అంటున్నాడు మూర్ఖుర్రాలు మాట్లాడినట్లుగా మాట్లాడవద్దు అలాగని చెప్పి యోబంటున్నాడు మనము దేవుని వలన మేలు అనుభవించుదమా కీడును మనము అనుభవింప తగదా అంటున్నాడు కేవలం మేలేనా కీడు రాకుండా రాకూడదని ఉందా దేవుని నమ్మితే దేవుని నమ్మితే కష్టాలు రావని ఎక్కడ ఉంది దేవుని నమ్మితే వ్యాధి బాధలు రావని ఎక్కడ ఉంది ఆ కీడు మనం అనుభవింప తగదా మూర్ఖుర్రాలు మాట్లాడినట్లుగా మాట్లాడవద్దు యోబు విశ్వములో దేవుడిస్తున్న ఒక విట్నెస్ విట్నెస్డు తెలుసా అతడట నోటి మాటలోనైనా ఏ పాపము కూడా కనబడలేదు దేవుని స్తోత్రం ఏం కనబడలేదట ఆ నోటి మాట ద్వారా నైనా పాపము లేదు యోబు జీవితములో వెనకటి దినాలు నష్టల వెంబడి నష్టాలు జరుగుతున్నప్పుడు కూడా బిడ్డలు చచ్చిపోయారు ఆస్తి ఐశ్వర్యము ఆ వాడు వీడు వచ్చి పట్టుకుపోయారు ఒంటరి వాడైపోయాడు భార్య ఉంది ఆ టైంలో యోబు అంటున్నాడు ఇదిగో మేలు చేసిన దేవుడు కీడు కూడా చేస్తాడు మేలు చేసావు కీడు చేయడం ఎక్కడ ఉంది కీడు అనుభవింపు తగదా ఇహోవా ఇచ్చను యహోవా తీసుకును యహోవా ఏం కలుగును గాక మహిమ కలుగును గాక దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెల్లుయాండి ఇలాగ మాట్లాడగలిగినటువంటి దమ్ము ఈరోజు సంపాదించుకోవాలి మనుషులు బలహీనులండి మనుషులు బలహీనులు యోబు గారికి వచ్చిన శ్రమంలో ఒక్క చిన్న పిసరంత వచ్చిన తట్టుకోలేని మనస్సు కలిగినవాడు ఈరోజు మానవుడు యోబు తట్టుకోగలిగాడంటే అంటే అన్నింటికంటే ముఖ్యంగా మొదటి వచనములో ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతుడు రెండవ వచనములు అండి బాహ్య సంబంధముగా ఐశ్వర్యవంతుడు రెండు ఐశ్వర్యాలు కలిగి ఉన్నాడు యోబు మొదటి వచనములో నాలుగు రకాలుగా అతడు ఎలాగున్నాడు చెప్పండి యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా భయభక్తులు కలిగిన వాడుగా చెడుతలను విసర్జించిన వాడుగా ఆధ్యాత్మికంగా ఐశ్వర్య ఐశ్వర్యవంతుడు అండి ఆయన ఐశ్వర్యవంతుడు ఆధ్యాత్మికంగా కానీ ఆధ్యాత్మికంగా ఐశ్వర్యను సంపాదించుకున్న వాడి దేవుడట ఈ భూమి మీద కూడా ఎంతో కొంత హెచ్చించాలని ఆలోచన కలిగి ఉంటారు ముందు అది సంపాదించుకోవాలి ఎందుకనే మొదట నువ్వు ఏది వెతకాలి అది యోభగారు ఏమి ఎదిగడా అంటే ఇదిగో ఈ నాలుగు సంపాదించుకున్నాడు తర్వాత వచ్చిన కనబడుతుంది అతనికి పశు సంపద దాస చాలా చాలామంది ఉన్నారు ఊజు దేశంలోని అతడు ఒక ధనవంతుడిగా పేరు సంపాదించుకున్నాడు ప్రిలరా అంతేకాదు తర్వాత వచ్చిన శ్రమలలో కూడా సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు దేవుడు ఏం చేశాడు దేవుడు ఏమేమి చేశాడు దేవున ఏం చూశాడు ఏం కనికరించాడు అన్న మాటలోనైనా ఒక్క మాట కూడా యోబు నోటు అంటే రాలేదట యోబే సాక్ష్యం చెబుతున్నాడు అతని నోటి మాటలోనైనా పాపము చెయ్యలేదు ఎవరితో చెబుతున్నా తెలుసా సాతనగడితో చెబుతున్నాడు నా సేవకుడని యోబు కోసం నువ్వు గమనించావా తెలుసుకున్నావా పిల్లల నీకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఈ కళ్ళ ఎత్తుడు ఉన్నాయి ఆ ప్రతికూలమైన పరిస్థితులలో అనుకూలంగా ఉన్నప్పుడు మేము క్రైస్తువులను చెప్పుకోవడం పెద్ద గొప్ప కాదు అనుకూలత లేనప్పుడు కూడా ప్రభువా నీకు వందనాలయ్యా నీకు వందనాలయ్యా నీకు వందనాలయ్యా అని చెప్పుకునే స్థితిలోనికి మనము రావాలి అంటే మనం ఎలా మారాలో చెప్పండి దేవుని ఎదుట సాక్షిగా మారిపోవాలి దేవుని స్తోత్రం చెల్లిందాం అలీలుయా అలీలుయా అది వాక్యం చెబుతుందండి ఆది కాండము అధ్యాయం ఆదికాలం ఏడు అధ్యాయం మొదటి వచ్చినానొకసారి మనం చదువుతే యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు వయుండు చూచితను గనుక నీవును నీ ఇంటి వారును వాళ్ళలో ప్రవేశించుడి దేవుని స్తోత్రం నావాహు గారి కోసం ఇక్కడ వ్రాయబడింది నావాహు అనగా నెమ్మది అని అర్థం ఏంటి నావాహో గారు ఏ కాలంలో పుట్టాడు ఏ పరిస్థితుల్లో పుట్టాడంటే భూమి దేవుని వలన ఏ వస్తున్నాయి కష్టాలు వచ్చాయి భూమి హోవా వలన సప్పించబడినందువల్ల భూమి మనుషులకు ఏమి లేదంటే నెమ్మది లేదట ఆ నెమ్మది లేని ప్రాంతంలో లేకపోతే ఆ వాతావరణంలో ఆ కాలములో లిమేకు గారు ఎవరినికన్నాడండి ఎవరిని కన్నాడు నావాహుని కన్నాడు దేవుని స్తోత్రం చెల్లిందా అలేలుయా అలీలుయా ఆ భయంకరమైనటువంటి ఆ దుర్దినాలలో శాపకరమైనటువంటి వాతావరణములో జన్మించినటువంటి నావాహు గారు దేవుని దృష్టి ఎలా కనబడుతున్న తెలుసా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు నావాహు ఈ తరము వారిలో అంటే ఈ కాలం వారిలో నువ్వు ఎలా ఉన్నావు ఎదుట నీతిమంతుడు ఎంత గొప్ప సాక్ష్యం చూడండి మన దేవుడు మాట్లాడే దేవుడు అండి మన దేవుడు మాట్లాడే దేవుడు ఉన్నాడు దేవుని స్తోత్రం చెల్లిందాం హల్లెలుయా ఆ తరము ఎలా ఉంది ఆ తరము ఎలా ఉంది అంటే భయంకరమైన పాపముతో నింపబడింది ప్రియుల ఎంతగా పాపము అల్లుకుపోయింది అంటే ఆరో అధ్యాయంలోనే మనం చూస్తూ ఉంటాము అధ్యాయంలోనే ఒక రకంగా మనం చూడాలనుకుంటే పాపం ఎంత భయంకరంగా ఉంది అంటే ఐదో వచ్చినం కానించి ఐదో వచ్చిన నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు చెడ్డదనియుహోవా చూచి హృదయములో సంతాపమునందుతున్నాడట దేవుని స్తోత్రం చెల్లిందా భూమి ఎంత గొప్పతనముగా ఉంది అంటే ఏ విషయంలో గొప్పతనముగా ఉంది అంటే పాపము విషయంలో గొప్పతనంగా ఉంది ఒక మనుషుడు ఎంత చెడిపోయాడురా బాబు అంటే అతను హృదయము హృదయములో ఉన్న తలంపులు అందులో ఉన్న ఊహ అంతా కూడా చెడిపోయిందట ఎంత భయంకరంగా కనబడుతుంది చూడండి అంత భూయిష్టమైనటువంటి పరిస్థితుల మధ్య నోవాహు జన్మించాడు నోవాహు తండ్రి లెమేకు గారు కూడా ఒక మంచి పేరు పెట్టాడు ప్రియుడు ఆ పేరుడు తెలుసా ఇతడు మనకు నెమ్మదిని దయచేస్తాడు అనుకుని నావాహు అని పేరు పెట్టాడు పేరు పెట్టడమే కాదు అలా పెంచగలిగాడు ప్రియుల ఈరోజు పేర్లు పెడుతున్నారు కానీ పెంచలేకపోతున్నారో నోవాహు గారికి పేరు పెట్టడమే కాదు ఒక ఉద్దేశాన్ని బట్టి పేరు పెట్టాడు అలాగే పెంచాడు అలాగే పెంచిన కారణము చేత ఆ గారు చుట్టూ కూడా పాపపు జనము ఉంటున్నప్పటికీ కూడా చెడిపోయిన వారు ఉంటున్నప్పుడు కూడా నావాహు గారేటండి నీతిమంతుడిగా బ్రతుకుతూ ఉన్నాడు దేవుడే సాక్షిమిస్తున్న నావాహు నీ తరము వారిలో నీవు నీతిమంతుడు అయ్యా దేవుని స్తోత్రం చెల్లిందాం అలీలుయా అలీలుయా ప్రతికూలమైన వాతావరణం నోవాహో గారు చుట్టూ ఏ మూలకు చూసినా పాపపు చేస్తలు కలిగిన వారే అధికముగా కనబడుతూ ఉన్నారు పాపపు మాటలు ఆడే వాళ్ళే అధికముగా కనబడుతూ ఉన్నారు అటువంటి వారి మధ్యలో ఉన్నటువంటి నావాహు గారు ఎలా ఉన్న చెప్పండి దేవుని కొరకు నిలవబడిపోయాడండి దేవుని విషయములో అతడు పడిపోలేదు అంటే దేవుడు మెచ్చుకుంటాడని కాదు మెచ్చుకుంటాడని కాదు ఇలా బ్రతకాలంతే అలా బ్రతికాడు దేవుడు నోరు తెరిచి చెప్పాడు నాబాహు నువ్వు మామూలుడు కాదయ్యా దేవుడు ముందుగా చెప్పడు ముందుగా చెప్పడు నువ్వు గొప్పడు అని కార్య ఆరంభము కంటే కార్యంతము మేలు మేలు అంటే అంతంలో చెబుతాడు ఎంత గొప్పోడు అంతంలో చెబుతాడు ముందే నేను నేనెంత గొప్ప భుజం మీద నాలుకేసుకుని తిరుగుతా నువ్వు నన్ను దేవుడు మెచ్చుకున్నాడు అన్నట్లుగా దేవుడికి తెలుసు ఇదిగో ఎప్పుడు చెప్పాలప్పుడు చెబుతాడు ఎండి నావాహు గారు ఆఖరి గడియల్లోకి వచ్చేసాడు దేవుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి జలప్రళయం పంపాలనుకున్నాడు పంపాలనుకున్న సమయంలో చెప్పాడు నావాహు నువ్వు నీతిమంతుడు ఎంతవరకు చెప్పలేదు నావాహు గారు చెప్పలేదు దేవుని ఎదుట సాక్ష్యం సంపాదించుకోవడం అంటే ఏదో మంత్రంగా ప్రార్థన చేస్తే దేవుడు మెచ్చుకోడు సాక్ష్యం సాక్ష్యం ఇవ్వడు ఏదో బ్రతుకుతున్నాను అన్నట్టుగా బ్రతికితే దేవుడు సాక్ష్యం ఇవ్వడు దేవుణ్ణి దేవుడు నీ విషయంలో సాక్ష్యం ఇవ్వాలంటే నీవైనా నేనైనా ఎలా ఉండాలి చెప్పండి మన శరీరములను ప్రభు కొరకు నలగొట్టుకోవాలి దేవుని స్తోత్రం చెల్లిందా హలీలుయా హలీలుయా అనుకూలంగా ఉన్నప్పుడు సాక్షిని చె సాక్షి సంపాదించుకోవడం తేలికే అనుకూలంగా ఉన్నప్పుడు సాక్షి సంపాదించుకోవడం తేలిక అనుకూలత లేనప్పుడు సాక్షి సంపాదించుకోవడం అనేది ఎంత కష్టం అంటే మీకు తెలుసు ఎంత కష్టమో మీకు తెలుసు ఒక రకంగా చెప్పాలంటే దేవుడటండి ఆ బలిపీఠం మీద కూర్చున్నాడు కదా కానుకలు పట్టి సమయం వచ్చింది కదా మనందరికీ తెలుసు ఒక విధవురాలు ఏం చేసింది చెప్పండి అతనికి ఉన్నటువంటి జీవనమంతా అంతే జీవనమంతా అదే అట ఆ కాసులు తీసుకొచ్చి కానుక పిట్లు వేసింది దానికి ముందు ఇంకా చాలామంది వచ్చారు అందరిని చూశాడు ఆఖరులు దేవుడు ఏంటో తెలుసండి అందరికంటే ఆమె ఎక్కువగా ఇచ్చింది అంటే ఏది గొప్ప ఏది గొప్ప అంటే ప్రభు దృష్టిలో ఒక సాక్షిని సంపాదించుకోవాలంటే నీకున్న సర్వము కూడా దాచుకుంటే సాక్షిని సంపాదించుకోలేవు నీ సాక్ష్యము సమాజంలో నిలవబడాలి అంటే ప్రభు దగ్గర నువ్వు ఏది దాచుకోవడానికి లేదు అయ్యా నాకు ఇదిగో ఇది ఉంది అని ప్రభువుకు చెప్పు ఆ దాన్ని బట్టి నువ్వేం చేయలేవు ప్రభువును గనపరచు అప్పుడు ఒక సాక్షిగా నిలవబడతావు శిశురాల భార్య చేసింది ఏంటి అన్నాడు ఎలుసా ఏమున్నాయా ఏమున్నాయా అమ్మ నీ ఇంట్లో అంటే ఏమన్నది నా ఇంట్లో ఏముంది చెప్పన బ్రవ్వా లేకపోతే నా ఇంట్లో ఏముంది చెప్పన దైవజనుడా నూనె కుండ తప్ప అంటే ఎంత స్థితిలో ఉందో చూడండి నాకు ఇది ఉంది అని చెప్పుకోవడానికి కూడా సేవకుని దగ్గర నువ్వు సిగ్గుపడొద్దు నాకు ఇదే ఉంది అను నిజంగా నువ్వు చెప్పగలిగితే దేవుని దగ్గర సేవకుని దగ్గర దాన్ని బట్టే అండి నాకున్న విశ్వాసం శూన్యములో దేవుడు ఏం రేలా తీసాడట సృష్టి అంటే ఏదో చిన్న ఇదేమన్నా పౌచులంటా అదే సృష్టి అంటే ఇదే చిన్న బాల ఏంటి శూన్యములో అది ఏ ఆధారము లేకుండా దేవుడు ఎంతగా నిలవబెట్టాడు చూడండి ప్రియులరా నాకున్న విశ్వాసం అంటే తెలుసా ఏ ఆధారము లేకుండా దేవుడు దాన్ని అంతగా అలాగ వ్రేలాడి తీస్తే ఏ ఆధారము లేని నా జీవితంలో ఎంతో అద్భుతాలు చేయగల సమర్థుడై ఉన్నాడు దేవుని స్తోత్రం చెల్లిందా అదా అలాగ గల కారణం వాక్యము వాక్యం ఆ బీచ్ దగ్గరికి వచ్చేసరికి చూడండి అక్కడికి వచ్చి అలాగే వెనక్కి వెళ్ళిపోతుంటుంది ఏది సముద్రపు కెరటాలు అక్కడికి వచ్చి ఒక్కొక్కసారి రోడ్డు మీద పడుతూ ఉంటుంది మరి అంతవరకు వచ్చింది ఆ కొంపలకి ఎందుకు రాదు ఎందుకు రాదంటే వాక్యం ఉంటుందండి హద్దులలో దేవుడు తన వాక్యాన్ని నువ్వు నువ్వెంత కెరటాలు రెచ్చిపోయి ఎగిరి ఎగిరి పడుతున్నా సరే నీ బొతకంత ఇంతవరకే నీ తింత వరకే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేమైపో తోక ముడిసాల ఏదో ఎక్కడో ఎగురుతున్నాను పెద్ద అలవచ్చి పెద్ద అల ఎగురు పడిపోతున్నా అది అక్కడ ఇక్కడ కాదు ఇక్కడ నా వాక్యము ఉంది నా వాక్యము దగ్గర ఎంత పెద్ద అలలో అలలైనా అక్కడికి వచ్చిన తర్వాత చెప్పండి తగ్గించుకోవలసిందే దేవుడు అక్కడ తన వాక్కును పెట్టాడు అందుకుని పిల్లరా అంత వేగంగా వస్తున్న సముద్రము కూడా అక్కడికి వచ్చి వెనకకి ఎందుకు ఎందుకు వెళ్ళిపోతుంది తెలుసా అక్కడ నీకు నాకు కనబడింది దేవుని వాక్యము సముద్రానికి కనబడుతుంది ఆ సముద్రమునకు దేవుడు హద్దులు ఇచ్చాడు ఇంతవరకు రావాలి ఏమైనా హద్దు తీశాడో వాక్యం తీశాడంటే తీరా అక్కడ ఎగిరితే కెరటం మన చిన్నయ్య పనిలో పడుతుంది అన్నమాట అంతగా వస్తుంది దేవుడట తన వాక్కు ఎప్పుడు మనకు సపోర్ట్గా ఉంటుంది అంతవరకు మనం క్షేమముగానే ఉంటాం నేను ఒక మాట చెబుతున్న పిల్లరా నువ్వు ఒక సాక్షిగా ఉండాలంటే నీకున్నటువంటి పరిధిలో నీ ఇంటిలో నీకున్న వస్తువులు ప్రతీది కూడా దేవునిని ఏం చేయాలా దేవునికి తెలియాలా ప్రభు నాకు అది ఉందయ్యా నాకు ఇది ఉందయ్యా దాన్ని ఆశీర్వదించండి లేకపోతే నీ వంటగది సమృద్ధిగా ఉండాలి నీ బెడ్రూమ్ సమృద్ధిగా ఉండాలా అలాగ సమృద్ధిగా ఉండాలంటే ప్రతి దాని విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి నాకున్న విశ్వాసము మన వస్తువు దీవించబడితే ఈ వస్తువు వల్ల దేవుడటండి సమృద్ధిని మన ఇంటిలో కుంబరింప చేసేటటువంటి దేవుడు 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 ఎన్నో రకాలుగా పంట నష్టపోయిందని దేవుడు కనికరించాడు అనుకోండి ఒక్క సంవత్సరం పంట ఐదు అప్పును తుఫాను వలే ఊడ్చుకుపోతుంది దేవుడు కనికరిస్తే అలాగ ఉంటుంది కనుక నీ ఇంటి మీదకి దేవుని కనికరం రావాలి అలాగ మన ఇళ్ళ మీదకి దేవుని కనికరం వచ్చునుగాక హల్లీలుయా హల్లీలుయా దాచుకుంటున్నావా నాకు ఏది లేదు ఏది లేదో దాచుకో దేవుని దగ్గర నీ ఇంట్లో ఏముంది నూనె కుండ తప్ప ఏం లేదు ఆ నూనె కుండ బయటికితే అదే కాదు ఎన్ని కుండలు పోగేస్తావు పోగాయి ఆ ఇంటిలో పేర్చు నీవు నీ కుమారులు ఒక్కొక్క చుక్క వేసుకుంటూ వెళ్ళండి ఒక్క చుక్క వేసుకుంటూ వెళ్ళండి ఏమైంది తెలుసా ఆ పాత్రలట నిండి పొర్లి పారుతున్న పాత్రలుగా మారిపోయాయి ఏదేదో కట్టుగదలు కాదండి బ్రహ్మపరిచే మాటలు కాదు సాక్షాత్తు దేవుడు చేసిన కార్యాలు మనకు తెలుసుకోవాలి అండ్ ఒక్కొక్క చుక్క సమృద్ధినిచ్చింది అయ్యా ఇంకా పాత్రలు ఎక్కడ లేవో అన్ని దండుకు వచ్చేసాం అన్ని దండుకు వచ్చేసాం అప్పుడు ఆట నూనె నిలిచిపోయిందట ఏం చేయాలయ్యా దైవజనుడు అంటే ఆ నూనెని అమ్మి ఏం చేయమని తెలుసా మీ అప్పులు తీర్చేసుకోండి మిగిలిన దానితో నీవు నీ పిల్లలు క్షేమంగా బ్రతకండి దేవుని స్తోత్రం ఎక్కడ ఉన్న దాన్ని ఉపయోగించుకున్నాడు దేవుడు ఆ విధవరాలు ఇంటిలో ఉన్న పాత్రనే ఆ విధవరాలు ఇంట్లో ఉన్న నూనెనే ఉపయోగించుకున్నాడు ఆ నూనె వల్ల అప్పులు తీర్చబడ్డాయి నీ ఇంటిలో ఉన్న ప్రతి వస్తువు దీవించబడాలి దీవించబడాలంటే అక్రమంగా సంపాదించుకున్నది ఏది కూడా నీ ఇంట్లో ఉంచుకోవద్దు అర్థమవుతుంది పిల్లరా ఒక సాక్ష్యం చెప్పాలి ఆమె కోసం ఈరోజు మనం ఎందుకు చెప్పుకుంటున్నామా అంటే ఒక్క ఎండి నూనె కుండతో దేవుడు ఎన్ని అప్పులు తీర్చాడో ఎన్ని అప్పులు తీర్చాడో ఈరోజు మనం చెప్పుకోగల చెప్పుకోవడం గల కారణం నీవు కూడా నేను కూడా మన ఇల్లు దీవించబడితే చాలండి అండి పక్కడు కొంప దొంగతనం చేయకర్లదు బ్యాంకుల అన్నం అయ్యకలదు నెత్తి మీద చేయేసి అన్యాయంగా అక్రమంగా నువ్వు లాక్కోవద్దు నీ ఇల్లు దీవించబడితే చాలు ఆ ఇంటి మీద దేవుని ఆశీర్వాదం వస్తే అనేక మంది వస్తారు నీ ఇంటికి నీ ఇంటికి వస్తారు సహాయం కొరకు వస్తారు దేవుని ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి ప్రిల్లరా గమనించండి నువ్వు ప్రతికూలమైన వాతావరణం మధ్య ఉన్నటువంటి సహోదరుడా సహోదరి నీ సాక్ష్యమును సంపాదించుకుంటున్నావా నిలవబెట్టుకోగలుగుతున్నావా కష్టాలు వచ్చినప్పుడు కుమిలిపోతున్నావా అండి మన సంఘములు అలాంటి వారు ఉండడానికి నేను ఇష్టపడతలేదు అందుకనే మోమాటం లేకుండా వాక్యం చెబుతున్నాను ఈరోజు కాకపోతే రేపైనా మారతావేమో దాచుకుని దాచుకుని ఈ మాట చెబితే సంఘం బాధపడుతుందేమో ఈ మాట చెబితే నా మీద కోపగిస్తుందేమో కోపగిస్తారేమో ఇవేమికు నా మనసులో లేవు ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను ఈ వారం కాకపోతే ఈ నెల కాకపోతే నెల మారుతారేమో మార్పిన ఒక కావాలి బాధపడినా మంచిది బాధపడకపోతే ఏమొస్తుంది ఒక ఆపరేషన్ చేయాలంటే కొయ్యాలా కుట్లు వెయ్యాలి బాధ రాదా ఆ బాధపడినప్పుడే ఆ లోన ఉన్నటువంటి ఆ పనికర రక్తము సీమి పిండినప్పుడే నీకు స్వస్థత బాధ కలగకుండా భక్తిలో బ్రతకాలంటే అది నిజమైన భక్తిగా ఉండదు నీ నిజమైన భక్తి ఏడు తెలుసా అండి నువ్వు బాధపడాలి సద్భక్తితో బ్రతుకు నిర్దేశించు వారందరూ కూడా హింసించబడతారు అని వాక్యము చెబుతుంది నీ సాక్ష్యం ఎలాగో ఉంది నేను చెబుతున్న ప్రిల్లరా ప్రతికూలంగా ఉన్నదా నీ జీవితం బాగోలేదా ఏంటి ఒక రకంగా నీ జీవితంలో వేదనలు శ్రమలు ఇబ్బందులు చుట్టుముట్టాయా అటువంటి సమయంలో నువ్వేం చేయలేదు తెలుసా ప్రభువా ఏమి చేయమంటావయ్యా దేవుని దగ్గర ప్రార్థన చెయ్యి ఆయన ఒక మార్గాన్ని కొరకు తెరవబోతూ ఉన్నాడు దేవుని స్తోత్రం చెల్లిందాం అలీలుయా అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై ఆరు అధ్యాయం పదహారో వచ్చినాన్ని కూడా చదివితే ఒక ఐదు నిమిషాలు మనం ముగించుకుందాం నీవు నన్ను చూచి ఉన్న సంగతిని కూర్చు నేను నీకు కనబడబోవు సంగతిని కూర్చు నిన్ను పరిచానుకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము నేను ఈ ప్రజల వలన అన్యజనులకును హాని కలగకుండా నిన్ను కాపాడదును వారి చీకటిలో నుండి వెలుగులోనికి సాతను అధికారములో నుండి దేవుని వైపుకు తిరిగి నాయందలి విశ్వాసము చేత పాపక్షమాపనను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకాయ నేను నిన్ను వారి యొద్ధ వారి యుద్ధకు పంపిదనని చెప్పాను పౌలు గారు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు అగ్రిప్ప రాజుగారి దగ్గరికి వెళ్ళి సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నాడు పౌలు ఒకనకప్పుడు సవులు పౌలు ఒకనకప్పుడు భయంకరమైనటువంటి వ్యక్తి అటువంటి వాడు మార్చబడ్డాడు ఎక్కడ తేపడ్డాడు తెలుసు అండి అగ్రిప్ప రాజుగారి ఎద్దుకు తీసుకువచ్చినప్పుడు రాజుగారికి పౌలు గారి యొక్క సాక్ష్యాన్ని వినిపింపచేస్తూ ఉన్నాడు ఏంటి ఆ సాక్ష్యాన్ని వింటూ 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 ఆ రాజుగారు ఒక్క మాట అన్నాడు ఇరవై ఎనిమిది వచ్చినము అగ్రిప్ రాజు ఇదిగో ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చెయ్య జూచుచున్నావే అని పౌలుతో చెప్పాను దేవుని స్తోత్రం అందుకు పౌలు అంటున్నాడు సులభముగాను దుర్లభముగాను తమరు మాత్రము కాదు నేడు నా మాటలు వినుచున్న వారందరూ ఈ బంధములను ఈ బంధకములు తప్ప నావలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక నీ సాక్ష్యము వాని బంధకాలు తెంపాలి అగ్రిప్రాజ్ అంటున్నాడు ఇంత సులభముగా నన్ను క్రైస్తునిగా మార్చేద్దామనుకుంటున్నావో పౌలు అంటుంటే రాజుగారు తంటున్నాడు పౌలు అయ్యా నువ్వు మాత్రమే కాదయ్యా సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు అండ్ ఇంకొక మాట అక్కడ కనబడుతుంది నేడు నా మాట వినుచున్న వారందరూ ఈ బంధకములు తప్ప అండి నా వలి ఉండునట్లు దేవుడు అనుగ్రహించుగాక నీ సాక్ష్యము ఎదుటివారిని మార్చాలి సాక్ష్యం అటండి ఎదుటి వారిని ఏం చేయాలి చెప్పండి బంధకాల నుంచి విడిపించాలి పౌలు అంటున్నాడు ఇదిగో నా మాటలు వినుచున్న వారందరూ ఈ బంధకములు తప్ప నా వలే ఉండున్నట్లు దేవుడు అనుగ్రహించునుగాక అల్లి ఇల్లుయా పౌలా అగ్రిప్రాజా నేను మార్చబడ్డానయ్యా ఆ ప్రభు గొప్పతనం ఏమిటో నేను గ్రహించనయ్యా ఆ గొప్పతనం నా నా మట్టుకు ఉండకూడదు అనేకులకు నేను చేస్తున్నాను పరిచయము చేస్తూ ఉన్నాను ప్రిల్లరా సమరయశ్రీ చేసింది కూడా అదే సమరయశ్రీ దేవుని యుద్ధకు వచ్చింది దేవుని తంటుంది మీరు యూదులు మేము సమరయులం మీకు మాకు సాంగత్యము లేదు మేము పెట్టింది మీరు మీరు పెట్టింది మేము తినకూడదు అంటుంటే త్రాగకూడదు అంటుంటే ఏసై అన్నాడమ్మా నీవిచ్చి నీళ్ళు నేను తాగితే మరలా దప్పికేస్తుంది నాకు కానీ నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే మరలా నీకు దప్పిక వేయదు అయ్యా ఆ నీళ్ళు నాకు కావాలయ్యా అన్నాడు ఆ నీళ్ళు కావాలంటే ఒక్క పని చేయి నీ పాపాలు ఒప్పుకో నీ పాపాలు ఒప్పుకుంటే ఆ నీళ్ళు సమృద్ధిగా నీకు వస్తాయి నీకు దొరుకుతాయి నేను ఏ పాపం చేస్తున్నట్లుగా అన్నట్టు చూస్తుంటే నీకు ఎంతమంది పెనుమిట్లు ఉన్నారు ఇక్కడ ఉన్నవాడు కూడా నీవాడు కాదు మనసు మార్చుకుంది నువ్వు ప్రవక్తవా మెస్సయ్యవా తన కుండ అక్కడ విడిచిపెట్టట ఊరులోనికి వెళ్ళి ఆ ఊరిలో వారందరిని కూడా ఎక్కడ తీసుకొచ్చేసింది చెప్పండి ఆయన యొద్దకు తీసుకొచ్చేసింది దేవుని స్తోత్రం చెల్లిందా హెలుయా ఏంటి నీ ఒక పాపము చేసిన బిడ్డవైతే ఏ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి ఊర్లోనికి వెళ్ళినప్పుడు అదే పాపంతో వెళ్తే మారరు పాపని విడిచిపెట్టి వెళ్ళి నువ్వు చెబితే వారు మార్చబడతారు కనుక ప్రియమనుడు దేవుని బిడ్డలరా నా వలే ఉండాలని పౌలు గారు ఎలాగైతే కోరుకుంటున్నాడో నీవు దేవుని నమ్మితే నమ్మని వారి ఎద్దుకుని వెళ్ళు ఎలా వెళ్ళా తెలుసండి దేవుని నమ్మిన బిడ్డగా వెళ్ళు ఒక సాక్షిగా వెళ్ళు నీ సాక్ష్యమును బట్టి వారు ఎక్కడికి వస్తారు చెప్పండి ప్రభులోనికి వస్తారు దేవుని స్తోత్రం చెల్లిందాం అలీలుయా చాలా వాక్యాలు ఉన్నాయి శత్రుమిషక అభ్యర్థుని కోసం ఏంటి అలాగే ఏసేపు గారి కోసం దానియలు గారి కోసం బోల్డంతమంది భక్తులు ఉన్నారండి వారందరు చుట్టూ ప్రతికూలమైన వాతావరణం ఉన్నప్పుడు కూడా వారు జడియకుండా భయపడకుండా వారి సాక్ష్యమును వారు నిలవబెట్టుకున్న కారణం చేత దేవుడు ఏం చేశారు చెప్పండి వారిని గొప్పగా దేవుడు హెచ్చించాడు దేవుని స్తోత్రం ఈ యొక్క ఉదయం నేను చెబుతున్నమాట అన్నీ ఉన్నప్పుడు కాదయ్యా అన్నీ లేనప్పుడు ఒక సాక్షిగా నిలవబడ్డం ప్రభు నాకు నేర్పించు అని మన ప్రార్థన చేద్దాం